అర్హులైన ప్రతి రైతు రైతు బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి మల్లేశం సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 జూన్ 10వ తేదీ నుండి 2020 జనవరి 23వ తేదీ లోపు నూతన పట్టా పాస్ పుస్తకాలను పొందిన రైతులు రైతు బంధుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, నూతన పాస్ పుస్తకాలు పొందిన రైతులు అధికారులకు సహకరించి రైతు బంధుకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం పొందాలన్నారు. ఈ నెల 10వ తేదీ లోపు రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లను విస్తీర్ణ అధికారులకు అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో మా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు ఎవరైతే 10వ తారీఖు జూన్ 2019 నుండి 23వ తారీఖు జనవరి 2020 మధ్యలో కొత్త పట్టాదారు పాస్బుక్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళు తప్పకుండా రైతు బంధు పథకానికి కింద అర్హులు. కాబట్టి దయచేసి ప్రతి రైతు కూడా ఎవరైతే ఈ రైతు బంధు పథకం కింద అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పట్టాదారు పాస్బుక్ పుస్తకం, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంకు ఖాతా, ఈ మూడు జిరాక్స్లు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి రేపటిలోగా ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చినట్లు ఎవరైతే ఈ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, అదేవిధంగా పట్టాపాస్ జిరాక్స్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే ఈ రైతు బంధు పథకం కింద వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. కాబట్టి దయచేసి మన మండలంలో 792 మంది రైతులు కొత్తగా పట్టాదారు పాస్బుక్ వచ్చిన వాళ్ళు రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు ఇచ్చినట్లయితే వాళ్ళందరి ఖాతాల్లో ప్రభుత్వం రైతు బంధు డబ్బులు జమ చేస్తుందని మన శిరిచాన ద్వారా అందరు రైతులందరికీ తెలియజేస్తున్నాను.